జవహర్ నగర్ పిఎస్ పర్త్లో దారుణ ఘటన జరిగింది. ఓ అపార్ట్మెంట్ సంపులో పడి 21 ఏళ్ల నవీన్ అనే యువకుడు మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నవీన్ ను జవహర్ నగర్ లోని శాంతినగర్ వాసిగా గుర్తించారు అధికారులు. అయితే నవీన్ శరీరంపై గాయాలు ఉండటంతో హత్యనా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఫోన్సీ అపార్ట్మెంట్లో 6:30 డ్యూటీకి వచ్చాడు. నాలుగు 6:30 డ్యూటీ, నేను అతను డ్రాప్ చేసేసి వెళ్ళిపోయాను ఇక్కడికి. అది 7:30 వరకు ఆయన రిపోర్ట్ పెట్టాడు. అన్నీ ఆన్లైన్లో చెక్ చేశాడు, అన్నీ అయినాయి. అయిన తర్వాత ఆయన ఆ ట్యాంక్లో అసలు ఎలా పడ్డాడో అర్థమవుతుంది. నాకు మేనేజ్మెంట్ వాళ్ళు కూడా కాల్ చేయరు, మా సూపర్వైజర్ వాళ్ళు కాల్ చేశారు. ఇట్లా పడ్డారు, ఎవరో పోయి చూపెట్టరా, షిఫ్ట్లో ఎవరు ఉన్నారంటే మా తమ్ముడు ఉండడం నేను చెప్పిన. అరే జల్దీ పోరా, ట్యాంక్లో ఎవరో పడ్డారంటే తమ్ముడికి కాల్ చేయాలంటే నేను కాల్ చేసి కాల్ కలవలేదు. ఇదికి వచ్చి చూసేవారికి కాల్ కలవలేదు. తమ్ముడు కింద ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు. అయితే నేను మేనేజ్మెంట్, మా మేనేజర్లు అందరూ ఇక్కడే ఉన్నారు. మా మేనేజర్లు, మా సూపర్వైజర్లు అందరూ ఇక్కడే. నాకు 7:30 కాల్ వచ్చింది, నేను 7:30 పడ్డాడు. 9:30 నాకు కాల్ వచ్చింది. 9:30 వరకు అప్పటికి ఇంకా ఒవ్వరు బాడీ అనేది తీయలేదు, రిమూవ్ చేయలేదు వాళ్ళకేం. 9:30 వరకు ఎవరు, అది కూడా మా మేనేజర్ వస్తేనే రిమూవ్ చేస్తామని అన్నారు. తర్వాత మళ్ళీ నేను వచ్చి, నేను మా ఫ్రెండ్ ఇంకొక ఆయన వచ్చి బాడీని తీసుకొని వస్తాం లోపలికి. అప్పటి వరకు ఏ మేనేజ్మెంట్ అనేది పట్టించుకోరు. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇంకోటి నైట్ సెక్యూరిటీ వాళ్ళు షిఫ్టింగ్ ఉంటుంది, వచ్చి వాచ్ చేసి వెళ్ళిపోతారు. అన్నీ వాచ్ చేసి స్కాన్ చేసుకొని వెళ్తారు. అది కూడా స్కాన్ చేసిరో లేదో తెలియదు. అది మార్నింగ్ ఒకవేళ తీసిన ఉంటే సెక్యూరిటీ రౌండింగ్ వస్తుంటే సెక్యూరిటీ అన్నది చూడాలి కదా. ఒకవేళ పడ్డా సెక్యూరిటీ అన్న ఇన్ఫామ్ చేయాలి కదా. సెక్యూరిటీ ఇన్ఫామ్ చేయలేదు. సెక్యూరిటీ వచ్చిందో లేదో తెలియదు. ఎవరు పడిపోయింది అక్కడ. ఇప్పుడు ఎవరికి, ఇప్పుడు మా ప్రాణం మాకే పోయింది. ఇప్పుడు 7:30 పట్టుకోడు, 9:30 వరకు బాడీ రిమూవ్ చేయలేదు. మేము వచ్చి రిమూవ్ చేసుకున్నాం బాడీ కూడా. ఇంత పెద్ద మేనేజ్మెంట్ ఉండడం వేస్ట్ కదా.